నమస్కారం, నా పేరు ప్రతిభ. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కామారెడ్డి జిల్లా పిట్లం అయ్యప్ప దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ZPTC శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి, నర్సాగౌడ్ శశిధర్, కుమ్మరి రమేష్, గాండ్ల ప్రకాష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన దినము శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర పరిస్థితిలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నంలో భాగంగా ఆయనకు కరోనా రావడం శోచనీయము. ఎందుకనగా ఆయన ప్రజల మనిషి, ప్రజల మనలో అందిన ఆపద్ బాంధవుడు, అందరినీ రక్షించేవాడు, ఆ దేవుడు కూడా ఆయన రక్షిస్తాడని చెప్పేసి ఈరోజు మన పిట్లం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మన ఇక్కడ కుప్పకాయలు కొట్టడం జరిగింది. ఆయన ఎల్లవేళలా సురక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సమయ శరణమయ్యప్ప.